This message has traveled from the east all the way to the west, and we're on the west coast right now. It can't go any farther. It'll go back east again. It's evening time. It's evening time in civilization. They've kept bitten, fighting, and carrying on and taking a bit off an atomic bomb off the tree of knowledge. What are they going to do with it? Destroy themselves. Civilization's at the end. The church is created and denominated and twisted and turned and all kinds of isms and so forth until it's at the end. Human life's at the end. Well, they got no more respect for one another, and motherhood's at the end. Everything seems to be at the end. What is it? It's evening time. That's the time that the church is going home. And Isaac is on his road. And as soon as Rebekah seen him, she flashed those pretty eyes upon him. She put the veil around her face and jumped off the camel and run to meet him. It was love at the first sight. He seen her and he loved her. Took her into his father's tent and the wedding supper. Oh, we're in the evening time. Have you made your decision yet? Have you fully surrendered everything to Jesus Christ? Is He your King, your Savior, your Healer? He's the one, your lover, the one you're looking for. Have you fully made up your mind? If you've made up your decision, made your decision, made up your mind to it, God bless you. If you haven't made up your mind, do it right now. Make your decision. ఏదో ఈ రోజు ఎట్టయిపోయిందంటే విశ్వాసం విశ్వాసం వచ్చి మనుషులు పడిపోయే కాలం ఇది. బాప్తిస్మం తీసుకుంటేనే సినిమాలు చూస్తారు, చర్చికి వస్తారు, పాడు కార్యాలు చేస్తారు. సరే ఏమైనా బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వస్తేనే కాదు, పెద్దవాళ్ళు సరి, చిన్నవాళ్ళు సరి, ఎవరైనా సరే. సరే రోమిలికి రాష్ట్ర పత్రిక 6:1-14 వచ్చాను చదివాయి. అందు జాగ్రత్తగా వినండి. బాప్తిస్మం తీనోళ్ళు కూడా వినండి. ఎవరైనా సరే జా మొదటి వాక్యాలను నుండి ఇది మీ క్రైస్తవ జీవితాన్ని గురించి, మీ జీవితంలో జరగబోయే కార్యాల గురించి, ఏం జరిగిందన్న కార్యాల గురించి ఫోన్ రాస్తున్నాడు. జాగ్రత్తగా రండి. ఇది మీ అనుభవం, జీవిత అనుభవం అనేది దాంట్లో ఉంది. 6:1-14 వచ్చినాడు వినండి. అలాగైనా ఏమందము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించడము? క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. సో ఇది పాతి పెట్టే ఆరాధన. ఆమేన్. మిమ్మల్ని నీళ్ళల్లో భూమిలో పాతి పెట్టాలా? భూమికి సాదృశ్యంగా ఉండే నీళ్ళల్లో మిమ్మల్ని పాతి పెట్టబోతున్నా నేను. అర్థమైందా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిని. చూసారా? ఆయనతో కూడా యాక్చువల్గా మీరు పాతి పెట్టబడ్డారనేది నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడలా ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉంది. ఆయన ఎట్లా లేచాడో నీళ్ళల్లోంచి మిమ్మల్ని లేపినప్పుడు మీ పాత జీవితం అనేది నేను పుడిచిపెడుతున్నాను. మీరు లేచిన తర్వాత ఏమేటో దేవుని కోసం జీవించే జీవితం కోసం మీరు లేస్తున్నారు. పునరుద్ధానం అంటే మరణంలోంచి లేవుట. ఏమనగా మనం ఎక్కడో పాపమునకు దాసులము కాకుండాటట్లు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాము. అది అది మీరు ఎరగాలి. మీరు ఆయనతో పాటు మీరు సిలువ వేయబడ్డారన్న కార్యం అనేది
మీరు అర్థం చేసుకునేది వాక్య బయలుపాటు. అర్థమైందా? అమ్మ నువ్వు రక్షింపడ్డావంటే నా కళ్ళ వచ్చి దేవుడు చెప్పినారు సార్ అది కాదు, నాకు ఒక స్వరం వినబడింది అది కాదు. స్వరాలు రావడం కాదు, కళలు రావడం కాదు, దర్శనాలు రావడం కాదు, ఎన్ని కాదు, నీకే కలిసి నువ్వు హృదయానికి బయలుపడి ఆ బయలుపాటు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు రక్షింపడతావు. నీ రక్షణ దేవుని యొక్క వాక్యం గురించిన బయలుపాటులోనే ఉంది. ఒకవేళ మీరు ఈరోజు మీరు పొందకపోయినారంటే ఇస్తాడు దేవుడు వెనక. ఈ వాక్యం అనేది మీ జీవితం అర్థమవు. చనిపోయిన వాడు పాప విముక్తుడనే తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకును ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముతున్నాము. ఎలా అనగా, ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై వర్తమారే చనిపోయింది, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు, కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. సరే, వాక్యం గురించి సరైన అవగాహన మీకు జరిగిందంటే పాపం మీపైన ఏం చేయదు, ప్రభుత్వం చేయదు, ప్రభుత్వం చేయదు. కాబట్టి ఇది నిజంగా జరుగుతుంది అదే. ఇది ఎప్పుడు మీ జీవితంలో ప్రాక్టికల్గా జరుగుతుందో అప్పుడు నువ్వు తెలుసుకోవచ్చు, నువ్వు రక్షింపడ్డావు. నా జీవితంలో జరిగినాయి ఇవన్నీ కూడా. ఏదైతే లోక కార్యాలు చేస్తున్నామో బాప్తిసం పొంది వాక్యం లోపలికి ఎదిగినప్పుడు లోక కార్యాలు అన్నీ పోయి, లోక స్నేహితులు పోయి, అన్నీ పోయి, ఏదేది లోకంలో అనుభవించామో ఏది సంతోషం అని చెప్పి అనుకున్నామో అదంతా చీ అనిపోయింది. ఇది అసహ్యం రా ఇది అనుకుంది. ఎంతటి ఒక లోకాశ అయినా సరే ఆ రోజుల్లో నాకు పెట్టిన దెయ్యం ఏంటంటే సినిమా అనమాట. అది పోయింది, ఆటోమేటిక్గా పోయింది. కాబట్టి అయ్యో నేను వదలలేను, వదులుకోలేను, ఎంత లే ఆటోమేటిక్గా మీరు ఎంచుకోవద్దు. అప్పుడు మీరు తెలుసుకోవచ్చు మీలో దేవుడు ఇచ్చినది. దేవుడు నాయన లోపలికి వచ్చినప్పుడే దురాత్మలు దుష్ట శక్తులు మీలోంచి వెళ్ళిపోతాయి బయట. అర్థమైందా? ఎట్టాడి పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడతారు మీరు, ఎట్టాడి పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడి సాక్ష్యాన్ని నిలుపుకుంటారు. అది క్రైస్తవ జీవితం. మరి ఏ కార్యం కోసం దేవుణ్ణి నమ్ముకోమను. వాడు యూదాస్ కార్యం దేవుణ్ణి నమ్ముకున్నట్టు వాడు 30 కాసులకు అమ్ముకున్నాడు. మీ జీవితంలో కూడా ఆ విధమైన సమయం ఒకటి వస్తుంది. దేవుని నువ్వు అమ్ముకుంటావా, దేవుని కోసం జీవాన్ని ఇస్తావా? శిష్యులందరూ జీవాన్ని ఇచ్చారు, వాళ్ళ ప్రాణాన్ని పోశారు ఒక్క వ్యవహారం తప్పనిచ్చి. మీరేం చేస్తారు? దేవుని కోసం నిలబడతావా? ఏం చేస్తారు? ఈరోజు నుండి మీ జీవితంలో మీరు జీవించాలి కార్యం. సరేనా? సరే, మీ సాక్ష్యాన్ని ఒక 2 నిమిషాలు చెప్పండి ఒక్కొక్కరు. మీ పేరు, మీ ఊరు, ఎందుకు మీరు ఇక్కడ వచ్చినారని చెప్పి వరుసగా నిలబడండి. మీరు జరిగిన పాసం నూట ముందురామ్మా. మీ పేరేం పేరు? సునంద కుమార్. మా అమ్మ పేరు సునంద. రండి రండి. ఆ పక్కన ముందురామ్మా. అరే ఆ పక్కన ఓకే. నీ సాక్ష్యం అంటే చెప్పు. అందరూ ఆ పక్కన నిలబడి ఉండు. నేను చెప్పినప్పుడు భయపడబాకండి. ఎందుకు భయపడతాను? ఇక్కడ నుంచి తీసుకుంటాను. ఈ పక్కన ఉండి మీ ఊరు, మీ పేరు, మీ సాక్ష్యం, ఎందుకు ఇక్కడికి వచ్చినావు బాప్టిజానికి అన్న కార్యం అందరూ వినాలంటారు. చెప్పు. మా
మా ఊరు వచ్చేసి పెద్దకొట్టుపాడు నా పేరు సునంద కుమారి నాకు కొన్ని రోజుల నుంచి ఒంట్లో సరిగా బాగోట్లేదు అంటే డ్యూటీ కూడా సరిగా చేసుకోలేకపోతున్నాను మామూలుగా మనశ్శాంతి లేదు మనశ్శాంతిగా ఉండట్లేదు ఎంత ప్రార్థన చేసుకున్నా చర్చికి వెళ్ళినా బైబిల్ చదువుకున్నా అదైతే మారు మనసు పొందాలని చెప్పేసి అనుకున్నాను అందుకని దేవుని సన్నిధిలో బాప్టిజం తీసుకుందామని నిర్ణయించుకున్నాను నీకు ఒక నమ్మకం బాప్టిజం తీసుకుంటే నా ఒళ్ళు బాగైపోద్ది అంతేనా మారు మనసు పొందుతాను మంచి మార్గంలో నడుస్తాను అనే నమ్మకం ఉంది సరే ఏని తర్వాత మొట్టమొదట ఎందుకోసం బాప్టిజం తీసుకుని దేవుని దగ్గరికి వస్తుంటే రక్షణ చాలా గొప్పది నువ్వు రక్షింపబడితేనే నీ పాప క్షమాపణ అనేది వస్తుంది మారు మనసు పొంది ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు బాప్టిజం పొందమన్నది వాక్యం అప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుతావు పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి పరలోకం పొందదు పాస్టర్ కూడా పోలేదు చాలామంది పాస్టర్ పరలోకం పోరు పాస్టర్ అయిపోకపోతే సంఘసలేము చాలా ప్రాముఖ్యమైన సరే కాదని చెప్పి నమ్ముతున్నావు దేవుళ్ళు ఎంత వయసు నీకు 17 నీకు వస్తే నమ్ముతున్నావా పర్లోకం పోతావని బాప్టిజం తీసుకుంటే మాత్రం కాదు పర్లోకం పోయి నా తర్వాత వచ్చే జీవితం చాలా ప్రాముఖ్యమైనది ఇంక మారు మనసు పాపక్షమాపణ దాని తర్వాత జీవన ఆత్మత నింపబడదు వాక్యానుసారంగా జీవించు ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యం నా పేరు మరియమ్మ నేను వేరే సంఘంలో పెళ్ళేసాను అక్కడ నాకేమీ వర్తమానం చదవలేదు ఇక్కడ వర్తమానం అన్నా కానించి నేను ఇక్కడ బాప్టిజం తీసుకొని ఇక్కడే ఉండాలని చెప్తున్నా నా మరణ తదనంతరం ప్రభు పిలిచిన దాకా నేను ఈ సంఘంలోనే స్థిరపడతాను అది నాకు ఇక్కడ ఈ వర్తమానం బాగా నచ్చింది ఆత్మీయంగా కూడా ఉంది నాకు రాత్రికాలం నుంచి ఏంటంటే అంతకుముందు నాకు పండుకుంటే నిద్ర కూడా బట్టేస్తారు రాత్రి ఆ వాక్యం నేను వచ్చి హాయిగా నిద్రపోయా మళ్ళీ ఇక్కడికి వచ్చి వాక్యం విన్నా నా మనసులో బాగుంది అందుకు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడ ఈ వాక్యంలోనే స్థిరపడతాను దేవుళ్ళ ఉండాలి చెప్పు ఇంటి ముందు ఎక్కడ పోయినావు ఎన్ని చెప్పు నమ్ముతున్నావు బైబిల్ వాక్యం అని సరే హృదయరాజు దేవుణ్ణి
ఇంకెవరన్నా ఉన్నారా? వేరే ఉన్నా ఒకరు సరే మంచిది. ఈ ప్యాకెట్లు ఏమన్నా ఉండగా చూడండి. బెల్ట్ చెప్పేది బెల్ట్ కానీ కుసులు రండి. అదే మాస్క్ ఇప్పేయండి తీసుకోండి. డబ్బులొద్దు పక్కనే. ఇంకొక మెట్టు దిగండి. మృదుల బాబు గదేం పేరు మంచి మృదు. ఏమి నమ్ముతున్నావయ్యా నువ్వు? అనుకుంటున్నావు అనుకుంటున్నావు. కొంతమంది మంచి జరుగుతుంది, దేవుడు నాకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు అని వస్తారు. అట్టంతా కాదు, దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇవ్వకుండా ఉండడు. అయితే వాటిలో పెట్టుకొని కాదు వచ్చేది. డాక్టర్ తీసుకున్నాయి, నా పంట అంతా పోయింది, నా పొదుపు వెనక్కే పోతాను, అది చెప్పకూడదు. ఇది నీ ఆత్మ సంబంధమైన కార్యం, నీ అక్షర సంబంధించిన కార్యం, నీ పాప సంబంధమైన కార్యం ఇది. నీ పాపాన్ని దేవుడు క్షమించి దేవుడు నీకు రక్షణ ఇచ్చే కార్యం ఇది. అది నీ యొక్క విశ్వాసం పైన ఉంది, బాప్తిజం పైన కాదు ఆధారపడింది. అర్థమైందా? దేవుని నువ్వు నమ్ముకొని నీ జీవితాన్ని దేవునికి సమర్పించి దాని తర్వాత నువ్వు బాప్తిజం తీసుకున్న కార్యం. నేను చెప్పే ప్రార్థన చెప్పు, కళ్ళు మూసుకో. ప్రభువా, యేసయ్యా, మా పాపాలను క్షమించు, రక్తంతో కడగండి. మిమ్మల్ని నేను నమ్ముతున్నాను, నా విశ్వాసాన్ని అంగీకరించండి. నన్ను నన్ను నీ రక్తంతో శుద్ధీకరించి, నా పాపాలు క్షమించండి. నా పాపాలు నీ దగ్గరికి వచ్చున్నాను, నీ దగ్గరికి వచ్చున్నాను. ఆ హృదయంలోకి మీరు రాండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మంచిది. మీకు బాప్తిజం తీసుకోవాలి ఎవరో ఒత్తిడి చేశారా మిమ్మల్ని? ఎవరు చేయలే. మీ హృదయపూర్వకంగా నువ్వు తీసుకుంటున్నావు. కళ్ళు మూసుకో. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి ప్రభువా, ఇదిగోనైనా హృదయపూర్వకంగా దేవుని అంగీకరించి మీ నామంలో బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన ప్రభువా, నిన్ను మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఆయన కోసం సిలువ మోసింది మీరు, ఆయన కోసం జీవాన్ని ఇచ్చింది మీరు, ఆయన కోసం ప్రభువా మరణించి మూడు రోజులు లేచిన దేవుడు నీవు. కనుక నాయన ఆయన యొక్క ఈ సమయంలో ప్రభువా ఆయనకి మీరు ఈ మనసులు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఆయన పాపాలను క్షమించండి, ఆయన ఆశీర్వదించండి, మీ ఆత్మక నింపండి. తుదముట్టుకు దేవుని కోసం కాబట్టి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చూస్తూ ఉండరు, ఆమేన్ చెప్పరా? గట్టిగా పట్టుకోవాలి. నువ్వు నాకు సహాయం చేయకూడదు. నువ్వు ముక్కు మూసుకుని గబ్బుడు ఉంటే సార్, నీళ్ళల్లో ముంచేది పైకి లేనిది అంతా నేను చేస్తాను. ముక్కు మూసుకో, నా పక్కన
సహోదరాలు సాక్ష్యం బట్టి నీ ఒప్పుకోలను బట్టి దేవుని యొక్క వాక్యమునకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి పాప క్షమాపణ నిమిత్తము నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బాప్తిస్మ ఇస్తున్నాను. సరే, నీ పాపాలను యేసు ప్రభు నమ్మిన మరి క్షమించాలని నమ్ముతున్నావు. ఆయన నీకోసం సిలువ మోసం నమ్ముతున్నాను. ఆయన ఒక్కడే దేవుడు నమ్ముతున్నాను. నీ పాపాలు దేవుడు ఒప్పుకున్నావు. ప్రభువా, నా పాపాలను క్షమించుకో. నీకు ఈ రోజు నుండి యిర్మీయా అని పేరు. ఆమేన్. హల్లెలూయా. యిర్మీయా ఇంగ్లీష్లో. నీ ఒప్పుకోలను బట్టి నీకు ఈ యొక్క బాప్తిసాలు వస్తున్నాయి. ఏమన్నా నీకు ఒత్తిడి చేశారా? ప్రేంగళిన మాట్లాడి ఆయన ఆయన యొక్క మనస్సు ప్రభువా నీ దగ్గరికి రావాలని ఆయన అది ఆకర్షించబడ్డాడు. తండ్రి, ఈ ఆకర్షణ ఇచ్చింది నీవే కాబట్టి ఆయన పాపాలను క్షమించండి, రక్తం పెట్టి కడగండి. నీ నామంలో బాప్తిసం తీసుకున్నారు ప్రభువా, తీసుకుంటున్నాడు. పరిశుద్ధాత్మత ఆయన నింపండి. ఈ వాక్య బయలుపాటును దయచేయండి. జీవితాంతరం దేవుని కోసం నిలబడి కృప ఆయనకి దయచేయమని ఆయన ఆశీర్వించి ఆయనకి యిర్మీయా అన్న పేరు పెడుతున్నాం. సహాయం దయ దీవెన ఆయన కనిపించి ఆ ప్రవక్తల్లో ఉన్న ఆత్మ ఇంట్లో కూడా ఆశీర్వించాలనుకుంటున్నాను. ప్రార్థించి వేడుకుంటున్నాము. సహోదరా, నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం మనకి ఇచ్చిన ఆజ్ఞను బట్టి పాప క్షమాపణ నిమిత్తము నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు భక్తి చేస్తున్నాను. మూడు నెలలు కూడా పక్కకు వచ్చి నెక్స్ట్ నీకు తర్వాత అన్నమాట. మీ భర్త మొదటి తీసుకోండి, తర్వాత నువ్వు తీసుకోండి. అర్థమైందా? హృదయరాజు మంచిది. హృదయరాజు, నువ్వు నీ పాపాలను ఒప్పుకుంటున్నావా? నీ పాపాల కోసం యేసు ప్రభు సిలువ మోసం నమ్ముతున్నావా? ఆయన రక్తం ద్వారా దేవుని నేను కడిగినాను నమ్ముతున్నావా? మంచిది. నీ ఒప్పుకోలను బట్టి నీకు యొక్క బాప్తిసం ఇస్తున్నావు. సరేనా? పాప క్షమాపణ అనేది మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకునేది. సరేనా? అది నువ్వు నమ్మాలి అని విశ్వసించాలి. వాక్యం చెప్తుంది ఆయన దగ్గరికి వచ్చే వాడిని ఆయన క్షీణిస్తాను. అది నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని జీవితంలో చేస్తాడు. అర్థమైందా? నమ్మి బాప్తిసం పొందినా రక్షణ పడతాడు. ఇదే నీ రక్షణ కలిగిస్తుంది. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో నాయన హృదయరాజన్న సహోదరుడు మిమ్మల్ని అంగీకరించి
పాప క్షమాపణ పొంది ఈ నామములో బాప్తిసం పొందుతున్నాడు నాయన. ఆయన ఒప్పుకోలని మీరు ఎన్ని ఉంటారు. మిమ్మల్ని తన దేవుడిగా రక్షకుగా అంగీకరించిన ఆయన పాపాలను క్షమించండి. మీ సహాయం దయచేయండి. ఆయన ఆశీర్వదించండి. జీవిత కాలం అంతా దేవుని కోసం నిలబడే కృప దయచేయమని ఈ వాక్య బయలుపాట ఆయనకి ఇవ్వండి. పరలోక రాజ్యం చేరుటకు సహాయం దయచేయండి. ఆశీర్వదించండి, నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇవే నాకు సహాయం చేయండి. తమ్ముడు సహోదర, నువ్వు ఇచ్చిన సాక్షిని బట్టి, దేవుని యొక్క వాక్యం మనకి ఇచ్చిన ఆజ్ఞను బట్టి, పాప క్షమాపణ నిమిత్తం నీకు యేసుక్రీస్తు భక్తి పేరేం పేరు? సుభాష్, ఒక పాపిని గుర్తించావా? గుర్తించు. నీకోసం ప్రభు సిలువ మోసాడు నమ్ముతున్నావా? ఆయన రక్తంలోనే నీకు పాప విముక్తి అని నమ్ముతున్నావా? సరే, మంచిది. నీ పాపలు దేవుని దగ్గర ఒప్పుకున్నావా? కలిగించుకో. నీ యొక్క ఒప్పుకోలు బట్టి నీకు ఈ బాప్తిసం ఇస్తున్నాను. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. సరేనా? ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన, ఈ సహోదరి ఆమె యొక్క నోటితో ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు విని ఉన్నారు. మిమ్మల్ని తన రక్షకుడిగా, నీ వల్ల మాత్రమే పాప క్షమాపణ నియమం నమ్ముతుంది. ఆమె విశ్వాసాన్ని బట్టి మీ నామంలో యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇస్తున్నాను. ఆమెని మీరు ఆశీర్వదించండి. ఆమె పాపాలను కడగండి. పరిశుద్ధాత్మతో ఆమెను నింపండి. దేవుని కోసం ఆమె జీవించే కృప దయచేయండి. ఆమె కుటుంబం అంతా దేవుణ్ణి నిలబడే కృప దయచేయమని యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సహోదరి, నీ విచన సాక్ష్యం బట్టి, దేవుని యొక్క వాక్యం మనకి ఇచ్చిన ఆజ్ఞను బట్టి, పాప క్షమాపణ నిమిత్తం నీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన. మరియమ్మా, ప్రభు నమ్ముతున్నావా? నువ్వు పాపను గుర్తించావా? నీ పాపం కోసం యేసయ్య మరి సిలువ మోసి మరణించాలని నమ్ముతున్నావా? నమ్ముతున్నా. నీ పాపాలు ఆయన కడిగి క్షమించాలని నమ్ముతున్నావా? నమ్ముతున్నా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నువ్వు చచ్చిపోయేదానికి మునుపు నీకు ఆయన నామంలో బాప్తిసం తీసుకోవాలని నీతో మాట్లాడిన తీసుకోవచ్చు. నేను ఇప్పుడు కుట్లో బిడ్డలు, ఆ ఇద్దరు పిల్లల వాక్యం కూడా విని నేను ఎక్కువగా జీవించాను. అదే ప్రకారంగా రాత్రి మీ వాక్యం విన్నాను. చాలా సంతోషం, మనసుకి ఎంతో సంతోషంగా. ఏంటి చేతులు ఏమైనా తగ్గించుకుంటావు? చేతులు ఏం తగ్గించుకుంటావు? ఏంటి బంగారు అది? కాదండి, ఎందుకు ఏది పిచ్చి పిచ్చి తగిలి పెట్టు.
ఎన్ని వద్దు ఏమిట నీ శరీరం అంతా దేవునికే గురు మరి నీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నావు ఒప్పుకున్నావు ఏమన్నా ఒత్తిడి చేశారు నిన్ను అసలు ఏం మాట్లాడతాను తెలియదు నా హృదయం నా యొక్క కుటుంబంలోనే మళ్ళీ నేను తీసుకోవాలని ఆశపడ్డాను ప్రేమ కలిగిన మా తండ్రి మరియమ్మ ప్రభు తన నోరుతో అని చెప్పిన కార్యాలు మీరు విన్నారు ఆమె యొక్క పాపాన్ని మీరు క్షమించారు ఆమె కోసం మీరు సిలువ మోసి రక్తం కార్చారు ఇప్పుడు ప్రభు నీ నామంలో బాప్తిస్మ తీసుకోవాలని ఈ వయసులో ప్రభు ఆమె వచ్చి ఉన్నది అది మీరు చేసిన కృప కనుక నాయన ఆమె యొక్క ఒప్పుకోలను బట్టి ఇప్పుడు ఆమెకి మీ నామంలో విశ్వస్తమైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మ ఇస్తున్నాను నిశ్చయంగానే ప్రభు ఆమె పాపాన్ని మీరు కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మత ఆమెను నింపి ప్రభు జీవితకాలం అంతయ్య కోసం మీకోసం అని జీవించే కృప ఆమెకు దయచేయండి ఆమెను ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఇది వదలకూడదు అమ్ములు పెట్టుకుని ఏ సహాయం చేయబాక అమ్మా మీరు ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవుని యొక్క వాక్యం మనకి ఇచ్చిన ఆజ్ఞను బట్టి పాప క్షమాపణ నిమిత్తము నీకు ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము ఎస్సరాని ఒక పాపను గుర్తించావా నోటి తెచ్చు యేసు ప్రభు నీ కోసం సెలవు మోసి మరణించి పాతి కట్టుబడి మూడో రోజు లేచి నమ్ముతున్నావా దేవుని దగ్గర నీ జీవితాన్ని సమర్పించావా నీ పాపాలు ఆయన క్షమించినాడని నమ్ముతున్నావా నమ్ముతున్నావు రేపు నీకు ఒత్తిడి వస్తుంది ఏం చేస్తుంది ఎంత వయసు నీకు 16 మూడు నాలుగు సంవత్సరాలు నీకు ఒక ఒత్తిడి వస్తుంది ఏమొత్తిడి చెప్తాను మంచి పెద్ద మంచి ఇంటి పిల్లోడు వస్తున్నాడు నేను పెళ్లి చేసుకున్నాను చూడు వస్తారా నేను చేసుకుంటాను అయితే ముక్కు పొడక పెట్టాలా చెవుకు రంధ్రం వేయాలా లిప్స్టిక్ పెట్టుకోవాలి ఐబ్రోస్ కట్ చేయాలా చూడిదారు వేయాలి నేను పెళ్లి చేసుకునే కారులో తీసుకుని పోతాను అమ్మాయిని ఇది నీకు వచ్చే శోధన ఏం చేస్తాను చేసేది ఏముందయ్యా వాళ్ళు చెప్పినట్టే చేయాల అంత హలో పరలోకం ఉంటుంది చెప్పి నాకు చెప్పలే నీకు దేవునికి ఉన్న కార్యం ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మొట్టమొదట దేవుడు తర్వాతే లోకం అర్థమైందా జీవితం అనేది దేవుణ్ణిలో ఉంది మనుషుల్లో కనుకుంటే సరే దేవుని పాపాలు క్షమించని నమ్ముతున్నావా నమ్ముతున్నాను నేను చెప్పే కార్యం జ్ఞాపకం పెట్టుకుని ఊరికే చెప్తున్నా అనుకోకూడదు నేను ఏ మనిషికి ఏది చెప్తున్నానో వాళ్ళ జీవితంలో అట్లా ఆ యొక్క శోధన వస్తుంది వాళ్ళకి అదేందా చాలామందికి చూశాను చెప్పాను నేను కానీ నాకు తెలియకుండా దేవుడు ఇస్తాడు అప్పుడు నువ్వు నిలబడాలి నిలబడేది నిలబడకుండా ఉండేది ఏమి లేదు నేను దేవుని కోసం పడతాను పోయా పోయినా నాయన చెప్పకూడదు నేను చెప్తుంటాను వాక్యం కోసం పడుతున్నాను
వాక్యానుసారంగానే నేను ఉండాలా, వాక్యానుసారంగా జీవించాలి. జీవిస్తే దేవుని కోసం జీవించాలి. అట్లాంటి పట్టుదల నీకు ఉండాలి. దేవుడు ఆ పట్టుదలను చూస్తాడు, ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? కళ్ళు మూసుకో. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ బిడ్డ నాయన 16 సంవత్సరాల్లో తన జీవితాన్ని దేవునికి సమర్పిస్తుంది, బాప్తిసం తీసుకోవాలని వచ్చింది. ఆమెను మీరు ఆశీర్వదించండి. ఆమె యొక్క పట్టుదలతో దేవుని కోసం నిలబడే జీవితాన్ని, ఆమె హృదయ వాంఛను ఆమెకి దయచేయండి. దేవుని గణపరిచే కృప ఆమెకి ఇవ్వండి. యవన పిల్లలకు ఉండే శోధన ఇది. ఈ శోధన కాలములో వాళ్ళని నిలబడి దేవుని కోసం నిలబడే కృప వాళ్ళకి దయచేయమని, వాళ్ళని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మతో ఈ బిడ్డ నింపండి. దేవుని యొక్క వాక్యంలో రూఢిగా నిలబడే కృపాలకు దయచేసి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమే. సరే వేస్తారని నీకు ఎవరన్నా బూతిరి చేశారా? బాప్టిజం తీసుకోపోమాయని ఎవరు చేయలే. నీ అంతటి నువ్వు వచ్చావు, నిజమేనా అది? సరే కళ్ళు మూసుకో. ప్రభు, నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి, దేవుని యొక్క వాక్యం మనకిచ్చిన ఆజ్ఞను బట్టి, పాప క్షమాపణ నిమిత్తం నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాము. దేవుని నమ్మేవా నువ్వు? పాపను గుర్తించావా? పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నావా? నీ పాపాల కోసము ఏసీ సిలువ మూసి మరణించి పాతి కట్టబడి 3వ రోజు లేచి నమ్ముతున్నావా? నీ కోసం రక్తం కార్చింది ఆయన, నేను పిలిచింది ఆయన, నమ్ముతున్నావా? అదే, నీ పాపాలు దేవుడు క్షమించాలని నమ్ముతున్నావా? వస్తారా నీకు చెప్పింది నీకు కూడా అర్థమైందా? ఖచ్చితంగా అట్లాంటి పరీక్ష పేపర్ ఒకటి వస్తుంది నీకు. అప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని, నీ జీవితాన్ని దేవుడు నిలుపుకునేది నీ బాధ్యత. అర్థమైందా? నువ్వే నిలబడాలి దేవుని కోసం. దేవుడు నీ పట్ల నిలబడతాడు. నువ్వు ఆయన కోసం నిలబడినప్పుడు ఆయన నీ పట్ల నిలబడతాడు. మర్చిపోకూడదు నేను చెప్పిన కార్యాలు. ఈరోజు నుండి ఆయన వాక్యానికి లోబడేది నేర్చుకో. అప్పుడు పరిశుద్ధాత్మతో దేవుడు నింపుతాడు. అర్థమైందా? కళ్ళు మూసుకో. ప్రేమ కలిగిన మా తండ్రి, రాజు చేతిలో పెడుతున్నాం. యవన బిడ్డ ప్రభువా, తన జీవితాన్ని దేవునికి సమర్పించింది. ఆమె పాపాలను మీరు క్షమించారు. అడిగి ఆమెని పరిశుద్ధపరిచి ప్రభువా ఒక చక్కని క్రైస్తవ బిడ్డగా ఆమె ఎదుగుతుంది సహాయం చేయండి. రేపటి దినం అనేది ఒకటి ఉండినలా ఒత్తిడితో కూడిన దినాలేవి. ఈ ఒత్తిడిలో ప్రభువా బిడ్డ దేవుని కోసము, వాక్యం కోసము తుదముట్టుకు నిలబడే కృప దయచేసి పరిశుద్ధాత్మతో నింపండి. ఈ యొక్క పరిశుద్ధాత్మ ముద్ర దయచేయండి. దేవుని కోసం ప్రభువా జీవించే కృప ఆమెకు దయచేయమని, ఆమెను ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సహోదరు, నువ్వు ఇచ్చిన నీ యొక్క ఒప్పుకోలను బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, పాప క్షమాపణ నిమిత్తం నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నాను. Oh,
మూడు రోజులు వేసిన నమ్ముతున్నావు నేను జీవితాంతరం దేవుని కోసం జీవిస్తావా లైఫ్ అనేది అయిపోయిందని దిగిపడతాను ఎందుకంటే మీకు ప్రశస్తమైన ఒక జీవితాన్ని దేవుడు ఇచ్చింది అది ఈ కాలపు వర్తమానంలో వాక్యం జీవించింది ఆ వాక్యం దేవుడే ఇచ్చిన వాక్యం సరేనా వాక్యం నిలబడు వాక్యం జీవించు ఆరాధనలు అన్నింటినీ కలుసుకో దేవుడు నేను ఆశీర్వదిస్తాను సరేనా నేను ఏమన్నా ఉత్తికి చేశానా ఉత్తికి కళ్ళు మూసుకో ప్రేమ కలిగిన మా తండ్రి నాయన ప్రభు యశ్వనంద కుమారి కోసం ప్రార్థిస్తున్నాను ఆమే ఆమె జీవితంలో ఎంతో ప్రభు వేదన అన్నిట్లోనూ ప్రభు నేను దేవుడై ఉన్నాము ఆమెను ఇంతవరకు నడిపించాడు పరిశుద్ధాత్మత ఆమెను నింపండి ప్రశస్తమైన ఒక క్రైస్తవ జీవితాన్ని ఆమెకి ఇవ్వండి నేను దేవునిలో దేవుని వాక్యంలో వచ్చింది ఎంతో నాకు మేలుని ఆమె ప్రభు సంతోషించే కృప ఆమెకు కృపా దీవెనలు ఆమెకు అనుగ్రహించి వాక్య బయలుపాటు ఇవ్వండి వాక్యం అర్థం చేసుకుని నిలబడి కృప దాయిచ్చాడు ప్రతి ఒత్తిడికి ప్రభు నిలబడి ప్రభా దేవుని వాక్యానుసారంగా జీవితం సహా దయచేసి ఆశీర్వదించమని పరిశుద్ధాత్మక నింపండి నడిపించండి ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి సహోదరి నీవిచ్చిన సాక్ష్యమును బట్టి దేవుని యొక్క వాక్యం ఇచ్చే ఆజ్ఞను బట్టి పాప క్షమాపణ నిమిత్తము నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సోదరి సోదరురా మరి నేను నీళ్ళ నుంచి బయటికి రాబోతున్నాను ఇంకనో ఒకరు నా జీవితాన్ని ఇప్పుడే దేవునికి నేను సమర్పిస్తానని చెప్పి యవనుడైనా యవనస్తురాలైనా వృద్ధుడైనా పెద్దవారైనా చిన్నవారైనా ఎవరైనా సరే రేపటి సమయం అనేది నీది కాదు నేను కథ చెప్పాను 31వ తేదీ డిసెంబర్ నెల బ్యాప్టిజం తీసుకుంటున్నాడు ఎవరో కాదు మా కజన్ బ్రదర్ నా యొక్క పెద్దన ఆయన కొడుకే నవంబర్ 30వ తేదీకి చచ్చిపోయాడు కాబట్టి రేపటిది నీది కాదు ఇప్పుడే దేవుడు నీ హృదయంలో మాట్లాడిన నెడల ఆయనే నీ రక్షకులని మర్చిపోబాక నీ కోసం సిలువ మోసింది ఆయన రక్తం కార్చింది ఆయన ఆయన కోసం నీ జీవితాన్ని ఇవ్వవా క్రైస్తవ జీవితం అనేది ప్రశస్తమైన జీవితం అనేది మర్చిపోబాక నేను సినిమా పోతున్నాను నేను అధ్యాసనాన్ని ఇధ్యాసనాన్ని సిగరెట్ పడుతున్నాను మందు కొడుతున్నాను అది కాదు ఆనందము సంతోషము వాటిల్లో కాదు నేను అయి చేస్తున్నాను ఈ చేస్తాను లోక కార్యాలు చేస్తున్నానని వాటిల్లో కాదు నీ జీవితం ఉండేది వాటికన్నా సంతోషం ఇచ్చేది క్రైస్తవ వాటికన్నా సంతోషం ఇచ్చేది పరిశుద్ధాత్మ అయి ఆఖరికి చంపతాయి నిన్ను అయితే ఈయనైతే జీవాన్ని ఇస్తాడు జీవాన్ని ఇస్తాడు మీ లోపల ఎవరైనా సరే యవనస్తులు యవనరాణులు ఎవరైనా ఇప్పుడే మీ యొక్క సమయం నేను గుడ్డలు తీసుకురాలి ఏ భయపడబాక ఇంటికి పోయేటప్పుడు ఆరిపోతాయి సరేనా ఎవరన్నా ఉన్నారా ఒకరు ఇప్పుడే నీ సమయం ముందుకు రాండి రేపటి నీ సమయం కాకుండా పోవచ్చు అవును మరి ఒకరు ఇంకొకరు మెల్లమెల్లగా 8 మంది తీసింది ఈరోజు బ్యాప్టిజం 8 మంది అవును కాబట్టి దేవునిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోండి కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం
ఏమన్నా ఏమన్నా బిడ్డ వస్తుంది, వేరే ఎవరన్నా ఏమైనా వస్తుంది, ఎవరైనా సరే నాకు దేవుడు కావాలన్న వాళ్ళు, నా హృదయంలో దేవుని నేను అంగీకరించుకోవాలన్న వాళ్ళు, దేవునికి స్తోత్రం. ఏమైనా బిడ్డ వస్తుంది, ఇంకొక మిట్టు ఇంకొక మిట్టు పేరేం పేరమ్మా? దర్శిని ఏజ్ ఎంత? 14. దేవుని నమ్ముతున్నావు నువ్వు, నమ్మి బాప్తిజం పొందిన వారు కొందరు రక్షణ పడతారని వాక్యం సెలవిస్తుంది. ఇది యొక్క మొదటి మెట్టు మాత్రమే, ఇంకా చాలా మెట్లు ఎక్కాలి నీ జీవితంలో దేవుణ్ణి. సరేనా? నీ దగ్గర ప్రార్థన చెప్పి కళ్ళు మూసుకో. ప్రభువా, నా పాపాలను క్షమించండి, మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షణ పడతారని నీ వాక్యం సెలవిస్తుంది. అందరు బట్టి మిమ్మల్ని నేను నమ్ముతున్నాను, మీ సిలువను నమ్ముతున్నాను, మీరు నా కోసం రక్తం కార్చారని నమ్ముతున్నాను. నా పాపాలు క్షమించండి, మీ నామంలో బాప్తిజం తీసుకుంటున్నాను, పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, నిజభక్తిలో నేను ఎదుగుటకు సహాయం దయచేయండి. ప్రభువా, నా జీవితాంతరం ఎన్ని ఒత్తిడులు వచ్చినా వాక్యం కోసము మీ నామ నిమిత్తము వాక్యంలో నిలబడే కృపను మీరు నాకు దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. సహోదరి, నీ యొక్క ఒప్పుకోలను బట్టి, దేవుని యొక్క వాక్యం మనకి ఇచ్చిన ఆజ్ఞను బట్టి పాప క్షమాపణ నిమిత్తము నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఇంకొక్కరు వెనకెందు బాకండి, ఇదే నీ సమయం. ఎవరు రాళ్ళు, ఎవరు వస్తారు, ఎవరైనా సరే మీ జీవితాన్ని దేవునికి సమర్పించండి. నేను అనుకుంటాను బాప్తిజం ఇచ్చే వాహనం అట్ట అరిచుంటాడు ఆ రోజుల్లో. అయితే ఆయన బురద నీళ్ళల్లో ఇచ్చినాడు బాప్తిజం. యేసయ్య వచ్చి అక్కడ బాప్తిజం తీసుకున్నాడు అంట ఆయన దగ్గర. మరి ప్రార్థన చేద్దాం తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో ఈ బిడ్డలు ఈ విధంగా ఒక్కొక్కరుగా వచ్చి బాప్తిజం తీసుకున్నారు ప్రభు. వాళ్ళందరినీ పరిశుద్ధాత్మతో నింపండి. ఇక్కడ నిలబడి ఉన్న సంఘ బిడ్డలు, వాళ్ళు ఎక్కడికి పోయినా ప్రభు వాళ్ళ మాటల ద్వారా, జీవితం ద్వారా ఇతరులని ఆకర్షించే కృప దయచేయండి. వీళ్ళ మాటలు ఇతరుల ప్రభు దప్పిక కలిగి చేసే సారము కలిగిన
మాటలుగా ఉండుటకును జీవితం కూడా సారవ కలిగిన జీవితంగా ఉండుటకును పరిశుద్ధాత్మతో నింపండి ప్రతి వ్యక్తి యొక్క సాక్ష్యం అనేది గొప్ప నాయన ఆ యొక్క సాక్ష్యం బట్టి మాత్రమే వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకురాగలరు కాబట్టి అందరూ దేవుని కోసం సాక్షిగా నిలబడి అక్కడికి సిద్ధపరచండి ప్రభువా అనేకుల్ని మేము దేవుని దగ్గరికి తీసుకొని వచ్చే కృప దయచేయండి హల్లెలూయా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ మంచిది సిద్ధపడండి పోరండి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత రండి గాడ్ బ్లెస్ యు జోసెఫ్ సిబంగ్ కుమార్ నామ దేవుని టుడే ఇస్ యువర్ సేవియర్ టుమారో యు మై బి యువర్ జడ్జ్